ప్రాధాన్యత ఇచ్చి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాన్ని ఎందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన ఒంగోలు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీకి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి బీసీ వర్గాల్లో దాదాపు 56 కార్పొరేషన్లు ఇచ్చి చైర్మన్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర తెలియజేసుకుంటాం. దాంట్లో భాగంగా ఒంగోలులో బీసీలకు సంబంధించినటువంటి దాదాపు బీసీలో ఉన్నటువంటి ముఖ్యమైన కులాలన్నింటికి ఆరంభ క్షేత్రం స్థలాలు ఇచ్చి స్థలాలు ప్రభుత్వం స్థలాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆరంభ క్షేత్రాలు మరి మా కులాలు అందరూ కూడా కలిసి ఆరంభ క్షేత్రంలో స్నానాలు చేసుకుంటారు. బీసీ సంఘాలు అన్ని బీసీ సంఘాలకి దాదాపుగా ఒంగోలులో ఆరంభ క్షేత్రాలు కట్టుకోవడం జరిగింది. అందరూ కూడా బీసీ వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు మరి ఎంతో మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అనేది అందరూ కూడా జగన్మోహన్ గారు విశ్వసిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీకి చేసినటువంటి ప్రాధాన్యత మొదటి నుంచి చూసుకోండి. మంత్రివర్గంలో కానీ మరి దేంట్లో కానీ కార్పొరేషన్స్లో కానీ అన్నింటిలో కూడా 50% పైనే రిజర్వేషన్ మరి అధిక ప్రాంతం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి సాధికారం చూపిస్తున్నటువంటి సామాజిక సాధికారం పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ సభ చేసుకుంటా ఉన్నా. మరి ఒంగోలు సంబంధించి ఒంగోలులో 350 కోట్లు శాంక్షన్ చేసిన అభివృద్ధి పత్రం కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం అది ముఖ్యమంత్రి గారు ఒంగోలు వస్తామని చెప్పారు కదా, మాసం వెయిట్ చేస్తా ఉన్నాం శంకుస్థాపన ఆయన వచ్చి చేస్తారని. అలాగే ఫిషింగ్ హార్బర్కి సంబంధించి 350 కోట్లు ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒంగోలుకు సంబంధించి మరి పోతురాజ్ కాల ఆధునీకరణ చేసేదానికోసం 80 కోట్ల రూపాయలతో పోతురాజ్ కాల కూడా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నాం. నేను ఒకే చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది, ప్రజలు కూడా చెప్పదండి, ఖచ్చితంగా 25,000 మందికి పట్టాలు ఎలక్షన్ లోపల ఈటో జరుగుతుంది, వాళ్ళకి ఆ స్థలాలు చూపించడం జరుగుతుంది, ఇల్లు కూడా కట్టించే స్టార్టింగ్ చేసే కార్యక్రమం చేపట్టమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా పబ్లిక్లో మాట అనేది మాట వేసి ఉంటాం, పబ్లిక్లు కూడా చెప్పడం జరిగింది. మేము పట్టాలు ఇవ్వకపోతే నేను ఒంగోలు నుంచి పోటీ చేయను కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తారనే నమ్మకంతోటే ఆ రకంగా చెప్తున్నారనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఇళ్ల పట్టాలనేది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాలలో దాదాపు 75% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఉన్నాయని కూడా ఈ సభ తెలియజేసుకుంటుంది. మరి ఈరోజు ఈ బస్సు యాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రజలు కూడా వచ్చినారు, వారు కూడా ఈ సామాజిక సంబంధించినటువంటి మరి వాళ్ళందరూ కూడా విషయాలు మాట్లాడతారు. మరి ఈరోజు ఈ సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాలని చెప్పి కూడా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు ఇచ్చారు. అందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు కిందట పెద్దలు 5 జిల్లాల డీటెయిల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మంత్రివర్యులు ఉన్నారు, గౌరవ శాసనసభలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు పర్యవేక్షణలో సామాజిక సాధికార యాత్ర ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం అనేది ఘనంగా జరుపుకుంటున్నాం మనం. ఇందుకు ముఖ్యమైన కారకుడు ఏమిటంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారిని అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి 4.5 సంవత్సరాల కాలంలో కూడా ఎన్నో రకాల పథకాలన్నీ కూడా వారు చూపిస్తూ ప్రత్యేకంగా చూసుకుంటే అసెంబ్లీ నియోజకవర్గం ఒంగోలులో కూడా దాదాపు 66.4% అనేది ఈ వర్గాల వారందరికీ కూడా మేలు చూపేరు చేరుకొచ్చే కార్యక్రమాలు జరిగినాయంటే ఈ గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ ఇటువంటి
అభివృద్ధి అనేది సంక్షేమం అనేది కూడా ఎక్కడ కూడా చూడలేదు. బాగుంట కుటుంబం ఇప్పటికీ 8 మర్యాదలు పార్లమెంట్ లో అంటే పోటీ చేయడం అనేది జరిగినప్పటి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా చూస్తున్నాం. అయినా మన ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాలు అనేది కూడా బడుగు పేద ప్రజానికానికి కావాల్సిన అవసరాలు అనేది కూడా ఆలోచనలు ఆలోచించి వారు పాదయాత్ర చేస్తున్న సమయంలోనే ఇవన్నీ కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని రౌండ్ నవరత్నాలు అనేది కూడా ఇవన్నీ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ అవి కాకుండా ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు కాకుండా 100% నెరవేర్పించి ఇంకా ఎక్కువగా కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్ళడం అనేది మనం గమనించవలసిన విషయం. అది ఈరోజు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్న వారే ముందు మనకు సమాజంలో కూడా ముందుకు తీసుకెళ్తూ వారు అభివృద్ధిలో కూడా ముందు ఉండగలిగిన వ్యక్తులు వారు. అదేవిధంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఈ కార్పొరేషన్ లో కూడా చైర్పర్సన్స్ అందరూ కూడా చాలా మంది రావడం అనేది పేరు పేరున వారందరూ కూడా ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కూడా చెప్పాల్సారని కూడా తెలుపుకుంటూ ఈ రోజు జరుగుతున్న యాత్ర కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్ లేకుండా ఒంగోలు చరిత్రలోనే ఏ విధంగా ఎప్పుడు కూడా జరిగిన విధంగా కూడా మన సోదరులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమానికి పెద్దలందరూ రావటం అనేది మంత్రులు అందరూ కూడా ఇక్కడ ఈ సమావేశానికి రావటం అనేది ప్రత్యేకంగా బాగుంట కుటుంబంతో కూడా మీరందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.